హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన సంఘటన 4 రోజుల నుంచి ఓ వీడియో సోషల్ మీడియాలో సంచలనం చేస్తుంది. రండి తెలుసుకుందాం పూర్తి వివరాలు. లాక్డౌన్ అమల్లో ఉండగా హైదరాబాద్ లంగర్ హౌస్కు చెందిన ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుంటే పోలీసులు అడ్డుకున్నారు. మాస్క్ లేదు, హెల్మెట్ లేదు అని అడిగినందుకు తను ఓ పోలీస్ అధికారి కొడుకునంటూ పోలీసులపై తిరగబడ్డాడు. మీ అంతు చూస్తానంటూ బెదిరించాడు. అసభ్య పదజాలం ఉపయోగించాడు. సహనం నశించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ క్రమంలో అతను ఎవరా అని ఆరతీయగా కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వ్యక్తి పేరు లోకేష్. కొద్ది రోజుల క్రితం మద్యం దొరక్క ఎర్రగడలోని డీ అడిక్షన్ సెంటర్లోని చికిత్స తీసుకొని డిశ్చార్జ్ అయినట్లు తెలుస్తుంది. సంవత్సరం క్రితం తన భార్య చనిపోవడంతో ఆయన పిచ్చివాడిలా ప్రవర్తిస్తున్నాడని పోలీసులు మీడియాకు వెల్లడించారు. పోలీస్ దర్యాప్తులో అతనికి మతిస్థిమితం సరిగా లేదని తెలిసింది. అనంతరం పోలీసులు అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి లోకేష్ను అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అతను గత 2 రోజుల నుంచి చనిపోయిన భార్య గుర్తుకు వచ్చి పిచ్చివాడిగా ప్రవర్తిస్తున్నాడని పోలీసులు తెలుపుతున్నారు. हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियोस सबसे पहले देखने के लिए.